ఈ మధ్య అనంతపురం జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమింపబడిన పైల నరసింహయ్య గారు పుట్టపర్తి జిల్లాకు అధ్యక్షులుగా ఉన్న మిత్రుడు శంకర్ నారాయణ గారు మీ అందరి ప్రీతమ నాయకుడు శాసన సభ్యులు శ్రీ ప్రకాష్ రెడ్డి గారు అదే విధంగా వారికి అన్ని రకాల కూడా చేదోడు వాదోడుగా ఉంటున్న చందు గారు మన మీ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు చాలా ధైర్యంతో ఎన్నికల్లో మన పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన శ్రీ గోరంట్ల మాధవ్ గారు హరీష్ యాదవ్ మనకు పరిశీలకుడుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వ్యక్తి వారి నియోజకవర్గానికి లింగాలకు సంబంధించిన వ్యక్తి శ్రీ హరీష్ యాదవ్ గారు సోదరి మీ జిల్లా రెండు జిల్లాలకు కలిపి మంత్రి శ్రీ ఉషాచరణ్ శ్రీమతి ఉషాచరణ్ గారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు పెద్దలు వెంకటరెడ్డి యాదవ్ గారు అనంతపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు ఇంకా వేదిక మీద ముఖ్యంగా ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాడు శాసనమండలి ఎన్నికలకు పట్టభద్రుల నియోజకవర్గానికి శ్రీ వెన్నపూస రవీంద్రారెడ్డి వారిని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలా మీ నియోజకవర్గానికి సంబంధించిన వాడు మేము ప్రకాష్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితుడు అదంతా కూడా మీరు గుర్తులో ఉంచుకొని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంకా వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు గిరిజమ్మ గారు లిఖిత గారు హరిత గారు మంజుల గారు ఇంకా వేదిక మీద ఆశ్రయం లేన మన నాయకులందరికీ వేదిక ముందున్న నాయకులకు సోదర సోదరిమణులకు మీడియా వారికి అందరికీ నా నమస్కారం ఈరోజు ప్రత్యేకించి ఈ రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయి గతంలో అవన్నీ లేకుండా ప్రకాష్ రెడ్డి గారి కుటుంబం ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాగా ఇంట్లో పనుకొని నిద్రపోయే విధంగా శాంతి భద్రతలు ఉన్నాయి మరి ఇదంతా కూడా వాళ్ళు అంతకుముందు ఎన్ని కష్టాలు పడినారో కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి కూడా ఇక్కడ మేమున్నామని ధైర్యం చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఇందాక చెప్పాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం ఇంకొక కన్ను రెండు రెండు కన్నులుగా ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కానీ అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కానీ వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా రెండు రెండు కన్నులుగా చూస్తూ చేస్తూ వచ్చారని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా 98.44% అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు గత 2014 ఎన్నికల్లో 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టోతో వారు ఎన్నికల్లో మోసపూరిత మాటలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు వెబ్సైట్ నుంచినే తీసేయడం జరిగింది మరి వారు ఏ విధంగా రేపు ఎన్నికలకు వచ్చి మన ముందు వచ్చి మన నాయకుడు చేసిన పనులను కాదని చెప్పి ఏ విధంగా ఎన్నికలకు వచ్చి గెలవగలుగుతాడని నేను అడుగుతూ ఉన్నాను కేవలం ఒక మీడియాను 4 పత్రికలను అడ్డం పెట్టుకొని తప్పనిసరిగా నేను మళ్ళా తిరిగి అధికారం లేక రావాలని చెప్పి వారి దగ్గర అసత్యాలు రాపిస్తూ అసత్యాలు చూపిస్తూ మీడియాలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా గమనించాలా ఈ అసత్యాలకంతా కూడా మనం మోసపోకూడదని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన
ప్రత్యేకమైన గౌరవం ఉంది ఈ రాష్ట్రం మొత్తం మీద ఎందుకంటే దౌర్జన్యాలు దౌర్జన్య కాండ అన్ని వదిలి శాంతి భద్రతలు నెలకొల్పనే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాష్ రెడ్డి గారు చేస్తా ఉన్నారంటే ఇదకంటే గొప్పగా మీకు ఏమి చేయకపోయినా కూడా ఎప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారికి ఓట్లేసి మీరు శాంతి భద్రతలతో మీ కుటుంబాలను మీరు కాపాడుకునే విధంగా చేయాలని చెప్పి ఆశయంతో మీరు పని చేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను చందో గారు అడిగారు ఇళ్ళ పట్టాలు 10000 కావాలని 10000 కాదు స్టాచ్యురేషన్ మోడ్ లో స్టాచ్యురేషన్ మోడ్ లో అంటే ఎంత వరకు అవసరమైతాయో అంత వరకు మొత్తం కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ఎవరైతే భర్తలను కోల్పోయి మహిళలంతా ఉన్నారు ప్రకాష్ రెడ్డిని కూడా నేను వెంట తీసుకెళ్ళి మీ ఇద్దరు కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి చెప్పి వారికి వారి అర్హతను బట్టి ఏదో ఒక పదవులు అయితే కూడా ఇప్పించడానికి కూడా కృషి చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ రౌడీ షీట్లు చెప్పారు నిజమే ఈ రౌడీ షీట్లు అక్రమంగా ఈ నియోజకవర్గమే కాదు మొత్తం అనంతపురం జిల్లా మనం విభజించకముందు ఉన్న అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి మరి అక్కడకంటే ఇక్కడ రెట్టింపుగా ఉండొచ్చు మీ నియోజకవర్గంలో అందుకే నేను 2 రోజులకు ముందు ఎస్పీ గారికి చెప్పాను అవన్నీ కూడా రికార్డులు తీసి నాకు లిస్టు పంపించండి అని చెప్పి ఆల్రెడీ పంపించాడు ఆ లిస్టు కూడా నేను ప్రకాష్ రెడ్డి గారికి చేర్చి దాంట్లో మనవారు ఎవరెవరు ఉన్నారో అక్రమంగా ఎవరెవరి మీద రౌడీ షీట్లు పెట్టారు ఆ రౌడీ షీట్లు పెట్టిన వారి అన్నీ కూడా తీపించడానికి కృషి చేస్తాను మరి ఎవరైతే నిజంగా దోషులయ్యి వారి మీద రౌడీ షీట్లు పెట్టింటే మనం దాన్ని ఏమీ చేయలేము కాబట్టి అది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను తప్పనిసరిగా వారు ఏది అడిగినా కూడా చేసేదానికి ఎప్పుడు కూడా నేను ఈయన శాసనసభ్యుడు కాకముందు నుంచి కూడా ప్రకాష్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభిమానించేవాడిని మాట్లాడేవాడిని ఆయనకు తెలుసు అదేవిధంగా నేను చాలా ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా జరిగిన బై ఎలక్షన్లలో తిరుపతి ఎలక్షన్ కానీ ఆయన్ను తీసుకొచ్చి గూడూరులో ఇన్ఛార్జిగా పెట్టాను ఎందుకంటే నాకు తెలుసు అతని శక్తి ఏ విధంగా పనిచేస్తాడు ఏ విధంగా ఓట్లు రాబడతాడు అని చెప్పి అదేవిధంగా బద్వేలులో పెట్టాను అదేవిధంగా మన నెల్లూరులో ఆత్మకూరులో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది అన్ని చోట్ల కూడా అత్యధిక మెజారిటీ సాధించాం మన జగన్మోహన్ రెడ్డి గారి అంచనాల కంటే కూడా ఎక్కువ ఓట్లు మనం బై ఎలక్షన్లో మనం అన్ని చోట్ల కూడా గెలవడం జరిగింది మరి ఆ విధంగా ఒక కుటుంబం మాదిరి కలిసి కట్టుగా పనిచేసే పరిస్థితి మాకుంది వారితో దానికి మీరు ఎలాంటి సందేహం పడనక్కర్లేదు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను కష్టమైన నష్టమైన వాళ్ళు మీకోసం భరించి పనిచేస్తా ఉన్నారు మరి ఏ నియోజకవర్గంలోకైనా కూడా అసమ్మతి అనేది ఉంటుంది అసమ్మతి లేని నియోజకవర్గం ఎక్కడా ఉండదు నాకు కూడా ఉంటుంది తుదకు మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా ఉంటుంది వాటిని అన్నింటినీ మనం సామరస్యంగా పరిష్కరించుకొని 2019 ఎన్నికల ముందు ఏ పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితి ఆ రోజు ఎవరైతే మనకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మళ్ళా కూడగట్టుకొని 2024 ఎన్నికలకు పోతాం అంత లోపల ఆ ప్రయత్నమే ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా ఇలాంటివి చాలా ప్రక్రియలన్నీ కూడా చేసి అందరినీ కూడా కలిపి తప్పనిసరిగా గతంలో కంటే కూడా రెట్టింపు మెజారిటీ సాధించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ మీరందరూ కూడా ఓటమిమ్మల్ని కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో ఏం చేయలేదో మన మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు 98.44% అయ్యాయా లేదా ఊరికేనే మాటలు చెప్తూ ఉన్నారా లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక ప్రకాష్ రెడ్డి మీ నియోజకవర్గం గురించే చెప్పాడు ఆ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయ్యాయా లేదా అని మీరు బేరీజ్ చేసుకోండి చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని కూడా గమనించండి ఎప్పుడు ఎవరు కూడా ఏదో చిన్న చిన్న మనస్పర్ధలతో తప్పు చేయొద్దండి మనం అందరూ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం మద్దతు ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.